ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడుదామంటూ తహసీల్దార్ ఎం వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా చీరాల పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. జనవరి 25న జాతీయ ఓటర్ దినోత్సవంను తహసీల్దార్ ఆధ్వర్యంలో గురువారం చీరాలలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో తహసీల్దార్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఓటు హక్కు వినియోగించడం అంటే మన భవిష్యత్తును మనం నిర్ణయించుకోవడమేనని చెప్పారు. దేశంలోని పౌరుల నైతిక హక్కు అని అన్నారు. అనంతరం ఓటు హక్కు బాధ్యతను తెలియజేస్తూ ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో టీపీఓ శ్రీనివాసరావు, రామకృష్ణ, ఎలక్షన్ డీటీ జాన్సీ పాల్గొన్నారు. ఎన్నికల కమిషన్ గారి ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా కలెక్టర్ గారు అనేక రకాల కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. మరి ఓటర్లలో అవేర్నెస్ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి వివిధ ప్రక్రియల్లో ఎన్నికల కమిషన్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు నూతన పదంగా అనేక రకాల కార్యక్రమాలను నిర్వహిస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు మన చీరాల పట్టణంలో ఈనాడు వారి ఆధ్వర్యంలో మరి ఓటర్లకు అవగాహన ఏర్పాటు చేయడానికి ఒక ర్యాలీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అన్ని కళాశాలలకు సంబంధించిన విద్యార్థులు పార్టిసిపేట్ చేయడం జరిగింది. అదేవిధంగా అధికారులు, ప్రజలు కూడా ఎక్కువ శాతం పాల్గొన్నారు. ముఖ్యంగా ఓటు జరిగిన ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా ఓటు వేసుకోవాలి. 1/1/2019 నాటికి ఓటు హక్కు ఎన్నికల కమిషన్ గారు ఇచ్చారు. మరి చీరాల నియోజకవర్గంలో ఏ ఒక్కరు కూడా అర్హత కలిగినటువంటి ఓటర్లకు హక్కు కలిగినటువంటి ఏ వ్యక్తి కూడా ఓటు నమోదు చేయకుండా ఉండకూడదు. ఓటు నమోదు చేసిన వారు తప్పనిసరిగా వారి ఓటును వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది. ఓటు మాటలు ఓటేయకు, ప్రజాస్వామ్యాన్ని కాటేయకు, యుక్త మార్పుల ఓటు వేయి, అక్రమ మార్పుల తాటం తీయి, రాజ్యాంగం కలిసిన హక్కు మన ఓటు, అందరం ఓటేద్దాం, నవ సమాజాన్ని నిర్మిద్దామంటూ మీ స్లోగన్స్ తోటి విద్యార్థులు అందరూ కూడా ఈనాడు వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం